హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి, బీఎస్సీ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 9000 అబోవ్ వేకెన్సీస్. సో ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా వెబ్సైట్లో అయితే పెట్టడం కూడా జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి నుంచి అప్లై ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కూడా మనం చూద్దాం స్టెప్ బై స్టెప్. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఏ జోను ఏంటి, ఎలా అప్లై చేయాలి, టోటల్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రైల్వే గ్రూప్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే ప్రిపరేషన్ అవుదాం అనుకుంటున్నారు, మెటీరియల్స్ కోసం కానీ పీడిఎఫ్స్ కోసం కానీ మన ఛానల్లో జాయిన్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అప్లై అని వచ్చింది. అప్లై దగ్గర క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో క్రియేట్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంట్రీ నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఫుల్ నేమ్, ఫుల్ నేమ్ ఎలా ఉండాలి అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఉండాలి. సేమ్ యాజ్ రీటైప్ ఫుల్ నేమ్. ఓకే, ఇన్ కేస్ మీ చేంజ్ నేమ్, అంటే ఇది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కే నేమ్ చేంజింగ్ అనేది ఉంటుంది, అంటే ఇంటి పేరు చేంజ్ అవ్వడం అలానా. సో రిమైనింగ్ క్యాండిడేట్స్కి కూడా అవసరం లేదు. ఇన్ కేస్ చేంజ్ నేమ్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అప్లికెంట్ మస్ట్ ప్రొసెస్ ఏ గజిట్ నోటిఫికేషన్ ఆర్ రిలవెంట్ లీగల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ నేమ్ చేంజ్. సో ఇది రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మనం ఇవ్వాలి. అది ఎప్పుడంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. సో నో అని క్లిక్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక డేట్ ఆఫ్ బర్త్ మీరు క్లిక్ చేస్తారు, అండ్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. ఓకే, ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఇక ఆధార్ వెరిఫికేషన్, ఆధార్ వెరిఫికేషన్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్లిక్ చేసుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఆధార్ అంటే, సో ఒకవేళ ఆధార్ లేకపోతే ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఆధార్ వ్యాలిడేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ అట్ ఎగ్జామినేషన్ సెంటర్. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అండ్ థర్డ్ పార్టీ. సో ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు, మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ అనేది ఎవరికి షేర్ చేయము, ఓన్లీ ఎంట్రీకి మాత్రమే అని. సో ఇక్కడ ఆధార్ అనే నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, యూజింగ్ వెరిఫై యూజింగ్ ఆధార్. అండ్ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి జనరేట్ కొడితే మీకు ఓటీపీ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ కూడా జనరేట్ ఓటీపీ వస్తుంది. తర్వాత మీరు క్రియేట్ పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టుకొని ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను ఫస్ట్ ఎంటర్ చేస్తున్నా, తర్వాత లాగిన్ అవుదాం. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫస్ట్ రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది మీకు వర్కింగ్లో ఉండేది ఉంచుకోండి. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి అందరూ కూడా. సో రిమైనింగ్ ప్రాసెస్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలనేది కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్స్కి మెయిన్ ఏ బుక్స్ చదవాలి అనేది కూడా మీకు డౌట్స్ ఉంటాయి. సో బుక్స్ వచ్చేసరికి మీరు ఎన్సీఈఆర్టీ బుక్స్, లేదంటే మీరు 6th నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే మ్యాథ్స్, సైన్స్, సోషల్ బుక్స్ ఉన్నాయో అవి చదువుకున్నా సరిపోతుంది. వాటితో పాటు జనరల్ అవేర్నెస్, అంటే ఇప్పుడు సపోజ్ మనం డైలీ లైఫ్లో కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ, అలాగే 6th నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ బుక్కు, ముఖ్యంగా మ్యాథ్స్లో సింప్లిఫికేషన్స్, మనకి ఫస్ట్ సింప్లిఫికేషన్స్ నుంచి స్టార్ట్ చేసి అన్నీ కూడా, అన్ని టాపిక్స్, జియోమెట్రీ అయితేనేమి, కోఆర్డినేట్ జియోమెట్రీ అయితేనేమి, ట్రిగ్నోమెట్రీ, ఇవన్నీ టాపిక్స్ కూడా 6th నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ టోటల్ బుక్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ప్రిపేర్ అయితే, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్, మీరు ఈ బుక్స్ ప్రిపేర్ అయితే 100% జాబ్ అనేది
ఉంటుంది. సో మీరు ఇంకా ఏ టైప్ ఆఫ్ బుక్స్ కూడా మీరు ప్రిపరేషన్ అనేది అవసరం లేదు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ ప్రిపేర్ అవ్వండి చాలు. అండ్ మెయిన్ నెక్స్ట్ తర్వాత మీరు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ సెట్స్ మీరు చేయండి. ఓకే, మీకు జాబ్ అయితే పక్కగా వస్తుంది. అండ్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. సో ఆన్లైన్ అయితే మీకు కింద లింక్ ఇస్తాను, మీరు క్లిక్ చేసి అప్లై అయితే చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.